सूर्यापेट जिला कोदाड नियोजकवर्ग व्याप्त एमएलसी एन कागना भारी बंदोबस्त नडम पोलिंग प्रारंभमें मोतम 17214 मंद पट्टभद्रु तम ओटू हक विनियोगुनारु एमएलसी एन कॉलिंग पागो एमएलए बोल मल्लय यादव मालात पट्टभद्रु मल्ल प्रभुत् पटं कटा की सिद्ध उतमी तपड़ प्रचार पट्टभद्रु लुंगदीस प्रयत्नी राष्ट्र प्रभुत्व पट्टभद्रुक कल अवकाश दृष्टि पेको वो प्रभुत् पटं कड़ता आये अनतर डीएसपी रघु मालात कोदाड सब डिविजन पैध मोतम 53 पोलिंग स्टेशन उन्नायन इंदो 20 पोलिंग स्टेशन समस्यात्मक आये तेपार यह प्रजास्वाम्य प्रति ओट हक विनियोगुनी सदर्भंग తెలియజేశారు వినియోగమనేది అనేది ఒక పునాది లాంటిది మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించినప్పుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి అందరిని కూడా గ్రాడ్యుయేట్స్ అందరిని కూడా కోరడం జరుగుతుంది కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల కలిపి 16 పోలింగ్ సెంటర్స్ ఉన్నాయి వాటిలో 20 పోలింగ్ స్టేషన్స్ సమస్యాత్మకంగా భావించి వాటి తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో కోదాడ హుజూర్నగర్లలో ఎక్కువ పోలింగ్ బూత్లు ఉన్నాయి దానికి సంబంధించి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అదేవిధంగా ఆర్మడ్ ఫోర్సెస్ కూడా వినియోగించడం జరిగింది అన్ని సుమారు 450 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నేను ఆర్డీఓ కోదాడ గారు పోలింగ్ స్టేషన్స్ అవన్నీ కూడా విజిట్ చేస్తున్నాం ఇక్కడ అవాంఛనీయ సంఘటన జరగలేదు అవి జరగకుండా పూర్తి చర్యలు తీసుకోవడమైంది ప్రజలు ప్రజాస్వామ్య హక్కును ఓటు హక్కును వినియోగించే విధంగా వినియోగించుకునే స్వేచ్ఛ విధంగా వినియోగించుకునే విధంగా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది జరుగుతున్న ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వానికి అనుకూలంగా తప్పకుండా తీర్పు వస్తుంది ప్రజలు పట్టభద్రులందరూ కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని నమ్మకం 100%. ఈరోజు అన్ని సమస్యల్ని తీర్చగలిగిన ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలతో పాటు పట్టభద్రులు ఉద్యోగులు అన్ని సంఘాల వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు. తెలంగాణ సాకారం కల జరిగిన తర్వాత 6 సంవత్సరాల కాలంలో అట్టడుగు వర్గాలకు సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగులకు జీతభత్యాలతో పాటు ఫిట్మెంట్ లాంటివి ఇచ్చిన కొన్ని కోరికలు అపరిష్కృతంగా ఉన్న వాటిని పరిష్కారం చేయడానికి కొంత సమయాన్ని అడగడం జరిగింది. అది అర్థం చేసుకున్న ఉద్యోగ సంఘాలు కూడా ఈరోజు మద్దతుగా ప్రభుత్వానికి నిలబడుతూ ఉన్నాయి. అదే రకంగా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాల కాలంగా దాదాపుగా 131,000 ఉద్యోగాల్ని భర్తీ చేసుకోవడంతో పాటు తాత్కాలికంగా పనిచేసే విద్యుత్ సంస్థ లాంటి ఉద్యోగాలను కూడా 23,000 మందిని పర్మనెంట్ చేయడం జరిగింది.
అదే రకంగా కొత్త రిక్రూట్‌మెంట్ జరుగుతున్నప్పటికీ కొంతమంది కావాలని బ్రతకదల్లే ప్రయత్నం చేసినా ఈ రోజు పట్టభద్రులు గాని ఉద్యోగులు గాని ఇతర వర్గాలు గాని చదువుకున్న మేధావులు గాని అమ్మే పరిస్థితులు లేరు అభూత కల్పనలతోనే ప్రతిపక్షాలలో బ్రతకదల్లాలనుకుంటే అది సాధ్యపడదు అనేది ఈ ఎన్నిక ద్వారా రుజువు కాబోతోంది తప్పకుండా విజయం సాధిస్తాం మళ్ళీ రెండోసారి మల్లారాజేశ్వరరెడ్డి గారు ఎన్నికలు